హాయ్ ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్ వివే అనేది రన్ అవుతుంది దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు గణేష్ ఇన్ తెలుగు ఛానల్ ఇవాళ వీడియోలో మనం మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఒక చిన్న యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీరు బీటా టెస్టింగ్లో అయితే కనుక జాయిన్ చేసుకోవాలంటే మీరు నార్మల్గా అయితే కనుక ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ ఒక్కొక్క యాప్ని సెలెక్ట్ చేసుకుని అప్పుడు బీటా టెస్ట్లో అయితే బీటా టెస్టింగ్లో అయితే కనుక జాయిన్ అవుతూ ఉంటారు ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ కానీ ఇప్పుడు నేను చెప్పబోయే యాప్ కనుక మీరు యూస్ చేస్తే అక్కడ బీటా టెస్టింగ్ అయ్యే అవకాశం అంటే ఒక యాప్ డెవలపర్ అది బీటా టెస్టింగ్ ఇస్తే కనుక మనం దాన్ని ఈజీగా మనం ఒకే యాప్లో అయితే కనుక ఎన్ని బీటా టెస్టింగ్లు సపోర్ట్ చేసి యాప్లోనే చూసుకుని అది మొత్తం డిటెక్ట్ చేసి మనకు చూపిస్తుంది అనమాట దాని ద్వారా మనం అన్ని ఒకేసారి అయితే కనుక జాయిన్ అవ్వచ్చు అనమాట అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క యాప్ మనం అంత జాయిన్ అవ్వడానికి ప్లే స్టోర్కి వెళ్లకుండా ఈజీగా మీరు ఒకే యాప్లో అయితే కనుక జాయిన్ అవ్వచ్చు అనమాట ఈ ప్రాసెస్ అనేది మన ఆండ్రాయిడ్ మొబైల్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి చూసినా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నాకు ఇంకొచ్చి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అయిపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు పీటమ్ మెనీ యాక్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి లైకాన్ చూడడానికి ఇలా ఉంటుంది దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే కనుక చేసుకోవచ్చు ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఎన్ని యాప్స్ అయితే కనుక ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయో వాటి అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట మెయిన్ యూజ్ ఏంటంటే ఇది మనకి బీటా టెస్టింగ్ అనేది ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలంటే కనుక జాయిన్ అవ్వాలంటే కనుక టైం అయితే కనుక తీసుకుంటుంది ఇందులో అయితే కనుక మనం ఈజీగా అది అయితే కనుక చేయొచ్చు ఇప్పుడు సపోజ్ క్రోమ్ అయితే సెలెక్ట్ చేశాను ఒక యాడ్ అయితే కనుక ప్లే అవుతుంది ప్లే అయిన తర్వాత మనకి క్రోమ్ అయితే కనుక యాడ్ అవుతుంది చూడండి యాడ్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది చూడండి ఇప్పుడు మనకి ఏమీ లేవు అనమాట బేటా వర్షన్స్ అనేది దీనికి అలా చూపిస్తుంది ఒకవేళ నేను ఆల్రెడీ యాడ్ చేసి ఉంచాను అవి కూడా చూపిస్తాం మీకు చూడండి డిజిటల్ వెల్ బీయింగ్ అనేది కూడా మనకి ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఎనేబుల్ అయితే కనుక చేసుకోవాలి బేటా టెస్ట్ కింద మారాలనుకుంటే కనుక మీరు చూడండి యాడ్ అయిపోయింది ఇప్పుడు మనం ప్లే స్టోర్లో చెక్ చేద్దాం అది మనకి యాడ్ అయిందా లేదా అనేది ప్లే స్టోర్లో చెక్ చేసుకుందాం ఇక్కడ ఓపెన్ చేశాను ఇక్కడ బీటా టెస్ట్లోకి వెళ్ళాను ఇక్కడ నేను ఆల్రెడీ రెండు రెండు యాడ్ చేశాను అది ఇంకా యాడ్ అవ్వలేదన్నమాట అయితే మనం ఒకసారి వేరేది కూడా యాడ్ చేసి చూద్దాం అంటే ఈ యాప్ అనేది ఒక్కొక్కసారి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఒక్కొక్కసారి అయితే కనుక కొంచెం ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఫేస్బుక్ అయితే కనుక యాడ్ చేద్దాం ఇక్కడ కూడా మనకి బేటా టెస్ట్ అయితే కనుక లేదనమాట ఇప్పుడు వర్షన్ అయితే కనుక లేదనమాట బేటా బేటా రిలీజ్ చేయడానికి ఏమి ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేసినవి చూపిస్తాను మీకు సపోజ్ బోల్ట్ కాయిన్స్ అనేది నేను దీంట్లో ఆల్రెడీ యాడ్ చేసి వచ్చాను ఇక్కడ మనం ఫిల్టర్ కూడా చేయడానికి ఆప్షన్ ఉంది మీకు అది కూడా చూపిస్తాను ఫస్ట్ మనం చూద్దాం వాట్సాప్ కూడా బీటా టెస్టుల్లో ఉంది మంది మళ్ళీ ఎనేబుల్ చేద్దాం యూట్యూబ్ కూడా ఎనేబుల్ చేద్దాం యూట్యూబ్ యాడ్ చేశాను వాట్సాప్ యాడ్ చేశాను నెక్స్ట్ బోల్డ్ కాయిన్స్ అయితే కనుక నేను యాప్ టెస్టింగ్ కోసం ఫస్ట్ అయితే కనుక యాడ్ చేశాను ఇక్కడ చాలా యాప్స్ ఉన్నాయి ఈ యాప్స్ అన్నింటికి మీరు కావాలనుకుంటే కనుక ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట బేటా టెస్ట్ కింద ఇక్కడ మనకి బోల్డ్ కాయిన్స్ డిజిటల్ వెల్బియింగ్ కిందకే యాక్టివేట్ చేసాం మనం ఇది మన బోల్డ్ కాయిన్స్ అయితే కనుక నేను ఎంతోమంది జాయిన్ అయిపోయాను కాబట్టి అదే చూపిస్తోంది సింపుల్గా ఇక్కడ మనం ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం ఒకసారి ప్లేస్టోర్లో ఓపెన్ చేద్దాం ఇప్పటిదాకా మనం మూడు యాడ్ చేసినట్టున్నాం సుమారుగా మూడు చూద్దాం ఇక్కడైతే కనుక లోడ్ అవ్వలేదు ఇంకాను అంటే ఇవి బీటా టెస్టింగ్ అయితే కనుక రెడీగా ఉన్నాయి మనకి ఇక్కడ బీటా టెస్టులో ఈజీగా జాయిన్ అవ్వచ్చు అనమాట అంటే ఒక్కొక్కటి వెతుక్కుని యాప్ అయితే కనుక అక్కడ మళ్ళీ ఈ లాస్ట్లో స్క్రోల్ చేసి ఇక్కడ జాయిన్ అనేది ప్రెస్ చేసేవాల్సిన ఇబ్బంది లేకుండా సింపుల్గా మీరు ఈ యాప్ యూస్ చేసి మనం ఇక్కడే జాయిన్ అవ్వచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్ సింపుల్ కనపడుతుంది చూసారా ఒకటి దీని మీద ట్యాప్ చేస్తే కనుక మీరు ఓన్లీ బీటా అవైలబుల్టీ ఉన్నవి మాత్రమే మీరు చూసుకోవచ్చు అనమాట ఇలా చూడండి ఇలా వస్తుందన్నమాట నెక్స్ట్ అలాగే మనకి క్లోజ్ ఎలాగ నెక్స్ట్ జాయిన్ ఇవ్వండి ఇప్పుడు నేను జాయిన్ చేసిన లిస్ట్ నాలుగు ఇక్కడే చూపిస్తుంది అనమాట ఇలాగే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి సెట్టింగ్స్లో ఏముందో చూద్దాం సెట్టింగ్స్లో అయితే కనుక యాడ్ ప్లే అవుతుంది ఫస్ట్ కొంచెం యాడ్స్ అయితే కనుక యాప్స్లో ఇబ్బంది పెడుతుంది మనకి ఇక్కడ ఓకే యాడ్ అయితే కనుక అయిపోయింది ఇక్కడ మనం వైఫై నెక్స్ట్ ఆటో స్కాన్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు ఎంత టైం అవుతుంది ఏంటి మొత్తం అంత ఇవన్నీ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట డార్క్ థీమ్ కావాలా లేదా లైట్ థీమ్ కావాలా అనేది కూడా మీరు ఇక్కడ సెట్ అయితే కనుక చేసుకోవచ్చు మెయిన్ ఏంటంటే ఇది యాప్స్ని ఎప్పటికప్పుడు స్కాన్ చేసి బీటా టెస్ట్లో ఉన్నట్లకి ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ అప్డేట్ అయిపోయి ఇన్స్టాల్ అయ్యేలాగా చేస్తుంది అనమాట మెయిన్ యాప్ ఏంటంటే అదే ఉపయోగం మీకు కావాలనుకుంటే కనుక ఇక్కడ ప్రెస్ చేసాం అనుకోండి మొత్తం ఇవన్నీ ఒకసారి లోడ్ అవుతుంది అనమాట చూడండి కూడా మనకి ఎరో ప్రెస్ చేసాను నేను ఇంటూ సెంబల్ వచ్చింది లోడ్ అవుతుంది మెయిన్ ఎవరైతే కనుక బీటా టెస్టింగ్ చేయాలి అనుకుంటారో యాప్స్ని వాళ్ళకైతే కనుక యాప్ అయితే కనుక ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనమాట ఓకే అయిపోయింది ఇప్పుడు ఒకసారి మనం ప్లే స్టోర్ ఓపెన్ చేయద్దు ఇందాకైతే కనుక చూపించలేదు ఒకవేళ మనం రీలోడ్ చేసిన తర్వాత కూడా ఒకవేళ ఏమైనా చూపిస్తుందా అనేది చూద్దాం ఇప్పుడు కూడా రెండు అయితే కనుక చూపిస్తోంది అనమాట ఇది మొత్తానికి యాడ్ అయితే కనుక ఇవన్నీ బీటా టెస్టింగ్కి రెడీ అయిపోయినాయి అనమాట ఈజీగా మనం బీటా టెస్టింగ్కి అయితే కనుక ఇలా యూస్ చేసుకోవచ్చు చూడండి యూట్యూబ్ జాయింట్ బీటా అని వచ్చేసి చూసారా అలాగ మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మీకు మెనిక్ అనే యాప్ ఈ రకంగా బీటా టెస్టింగ్ కోసం ఈజీగా యాడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఈ వీడియోలు ఇంతే బై ఫ్రెండ్స్ ఈయోర్ నెక్స్ట్ వీడియో